పొద్దున్న నిద్ర లేవగానే కొంతమంది బెడ్ కాఫీ తాగకుండా అస్సలు ఉండలేరు. కాఫీ ప్రియులు తమ రోజువారీ పనులను చక్కని చిక్కని కాఫీ తాగడంతోనే మొదలు పెడుతూ ఉంటారు. కేవలం కాఫీ ప్రియులే కాదండి, టీ తాగే వాళ్ళు కూడా కాస్త తేనీరు గొంతులోకి దిగాక గానీ తమ పనులను మొదలు పెట్టరు. మరి అంతగా కాఫీ టీలతో కనెక్ట్ అయి ఉంటారు. ప్రపంచంలో ఎక్కువగా అంటే చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరూ తాగే పానీయాలు ఏవైనా ఉన్నాయా అంటే అవి కాఫీ టీలే. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసారంటే చాలు, ఫస్ట్ కాఫీ లేదా టీ తాగుదామా అని అడుగుతూ ఉంటారు. అతిథులు ఎవరైనా ఇంటికి వచ్చినా మొదటగా ఇచ్చేది టీ లేదా కాఫీలే. ఇవి మెదడును ఉత్తేజపరిచే పానీయాలు మాత్రమే కాదు, చల్లని సాయంత్రం పూట కప్పు వేడివేడి కాఫీ తాగుతూ ప్రపంచాన్ని మైమర్పించే విలాస పానీయం కూడా. ప్రపంచంలో వివిధ దేశాల్లో వీటిని తయారు చేసే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. అందుకే అన్నింటా వీటి రుచి ఒకేలా కాకుండా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు. ఇటాలియన్ ఎస్ప్రెస్కో కాఫీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఉదయం నిద్ర లేవగానే పొగలు కక్కుతూ నురగతో నిండిన కప్పు ఎస్ప్రెస్కో కాఫీ లేకుండా తమ రోజును ప్రారంభించారు. ఇక మెక్సికో, ఫ్రాన్స్, క్యూబాలో కాఫీ తాగని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మెక్సికన్లు బ్రౌన్ షుగర్తో మట్టి కుండల్లో తయారు చేసిన కాఫీని తాగుతారు. కోల్డ్ కాఫీ, బ్లాక్ కాఫీ, ఇలా ఒక్కటి రెండు కాదు, ఎన్నో రకాలైన వెరైటీలు ఇందులో ఉంటాయి. టర్కీలో ఓ రకమైన కాఫీ చాలా పాపులర్. అక్కడి ప్రజలంతా ఎంతో ఇష్టంగా ఆ కాఫీ తాగుతూ ఉంటారు. టర్కీలో వింతగా ఉండే కాఫీ చిక్కగా చక్కగా ఉంటుంది. టర్కీలో సాల్ట్ కాఫీ చాలా ఫేమస్. ఈ సాల్ట్ కాఫీని టర్కీ ప్రజలు అమితంగా ఇష్టపడతారు. ఉప్పు కలిపిన కాఫీ తాగడం వల్ల రక్తం నీళ్లలా పలుచగా ఉండకుండా నివారిస్తుంది. ఇప్పుడు వినడానికి ఈ సాల్ట్ కాఫీ అనేది వింతగా అనిపించినా సాల్టెడ్ కాఫీ చరిత్ర చాలా పాతదే. అయితే కాఫీలో ఉప్పు నేరుగా కలపకుండా సహజంగా సాల్ట్ కలిసిన నీళ్లను కాఫీలో ఉపయోగిస్తారు. టర్కీ, హంగేరి వంటి దేశాల్లో సముద్రం నీరు నదుల్లో కలిసే చోటు నుంచి నీటిని సేకరించి తాగునీరుగా మారుస్తారు. ఫలితంగా ఈ నీళ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు నీటిలో కాఫీని కాచినప్పుడు కాఫీ సహజంగా ఎక్కువ నురగొస్తుంది. కాఫీకి కూడా అంత చేదురుచి ఉండదు. కాఫీలో ఉప్పు కలిపి తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటి? పులుపు, తీపి, చేదు, ఉప్పు వంటి రుచులను నాలుక గుర్తిస్తుంది. ఈ రుచుల సమ్మేళనాలతో చేదు తయారవుతుంది. నాలుకపై ఉండే టేస్టింగ్ బర్డ్స్ కాల్షియం అయానులను విడుదల చేస్తాయి. కెఫిన్ కూడా కాఫీ రుచిని కొంచెం చేదుగా చేస్తుంది. ఫలితంగా టేస్టింగ్ బర్డ్స్ నుంచి కాల్షియం అయాన్లు విడుదలై మెదడుకు చేరి చేదు రుచి సందేశాన్ని అందిస్తాయి. మరోవైపు ఉప్పులోని సోడియం అయాన్లు లవణం రుచిని విడుదల చేస్తాయి. దీనివల్ల మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది.